అదృష్టార్వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా దృష్టి అంతా ఓ బుడతలపై పడింది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్న ఈ బుడ్డోడి వయసు కేవలం 6 నెలలు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిన్న వయసులోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. చిన్నారి ప్రతిభ మెచ్చిన నోబెల్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ఈ బుడ్డోడికి అవార్డు అందించారు. ఇంతకు ఆ బుడ్డోడు చేసిందేంటి? అసలు ఆ బుడ్డోడికి వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు అవార్డును ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలనుందా? అయితే ఆలస్యం ఎందుకు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. వీడియోలో కనిపిస్తున్న బుడతడి పేరు ప్రజ్వల్. చిన్న వయసులో కుటుంబ సభ్యులను గుర్తుపట్టడమే కష్టం. అలాంటిది ఈ బుడతడిని చూడండి. తల్లి ఏది చూపించినా టక్కును గుర్తుపడుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ ఏంటి అంటూ అందరూ నోరెళ్ళు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు నువ్వు ఏం తీసుకోవాలంటే, ఏం తీసుకుంటావు అంటే 2 సైకిల్స్. 2, వెరీ గుడ్. 2 3 కప్ కేక్స్. వెరీ గుడ్. 3 నెక్స్ట్ ఏం తీసుకుంటావంటే, ఐస్ క్రీమ్స్ తీసుకుంటావా? 5 ఐస్ క్రీమ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు పరిధిలోని శాస్త్రీనగర్లో పవన్ కుమార్, సౌమ్య భార్య భర్తలు నివాసముంటున్నారు. వీరికి 6 నెలల క్రితమే అబ్బాయి పుట్టాడు. వారసుడు పుట్టడంతో ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. బాబు పుట్టిన దగ్గర నుంచి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే ఈ బుడ్డోడికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, కూరగాయలు, వాహనాలు, ఇలా అన్నీ చూడగానే గుర్తుపట్టేలా ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో ఆ బుడతడు ఏది చూపించినా టక్కున గుర్తుపడుతున్నాడు. వెరీ గుడ్. సైక్లింగ్, సైకిల్ దొక్కుతుంది కదా అక్క, సైక్లింగ్. వెరీ గుడ్, సైక్లింగ్. చిన్న వయసులో పిల్లలు ఏది చేసినా భలే సరదాగా ఉంటుంది. దానిని వీడియోలో బంధించి తల్లిదండ్రులు అప్పుడప్పుడు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. తమ కుమారుడి టాలెంట్ని వీడియోలో బంధించాలి అనుకున్నారు ఈ బుడ్డోడి తల్లిదండ్రులు కూడా. తల్లి పక్షుల బొమ్మలు, జంతువులు, పండ్లు, కూరగాయలు చూపిస్తుంటే ఈ బుడ్డోడు వాటిని టక్కును గుర్తుపట్టడాన్ని తండ్రి వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను ఈ నెల 19న నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థకు పంపించారు. దానిని పరిశీలించిన నిర్వాహకులు ఈ బుడ్డోడి ప్రతిభను గుర్తించారు. ఈ నెల 29న నోబెల్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ఈ బుడ్డోడికి ఆన్లైన్లో అవార్డు పంపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బుడ్డోడి ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బుడ్డోడి టాలెంట్కు అంతా ఫిదా అవుతున్నారు. 6 నెలల బాలుడు నోబెల్ వరల్డ్ రికార్డులు చోటు సంపాదించుకోవడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. బంధువులు, గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వెరీ గుడ్ కన్నలు.
నిమిషం స్లీపింగ్ ఎల్లి